నివర్ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షానికి సుమారు 1500 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటికే రైతులు అకాల వర్షాల కారణంగా రెండు దఫాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నారుమడలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయారు. సూళ్ళూరుపేట నాయుడుపేట సబ్ డివిజన్లలో సుమారు 957 హెక్టార్లలో వరి నారు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అనధికారికంగా సాగు చేస్తున్న పంటలతో పోలిస్తే దాదాపు 2000 హెక్టార్లలో పంటలు నీట మునిగి ఉంటాయని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో నివర్ తుఫాను కారణంగా తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు సాధారణ ఎత్తు కంటే పెరిగి పలు చోట్ల తీరానికి దగ్గరగా వస్తున్నాయి. ఒడ్డుకు చేర్చుకున్న పడవలను అనేక గ్రామాల్లో మత్స్యకారులు ఇంకాస్త మేరకు ప్రాంతానికి తరలించుకున్నారు. అవి దెబ్బతినకుండా కాపాడుకునే పనిలో ఉన్నారు. మత్స్యశాఖ అధికారులు వాతావరణ శాఖ నుంచి వస్తున్న తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు మత్స్యకార గ్రామాల్లోని దేవాలయాల్లో ఉన్న మైకుల ద్వారా తెలియజేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. తీర ప్రాంత మండలాల్లో రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమించారు. రైట్, నివర్ తుఫాన్ ఎఫెక్ట్ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హేమంత్ చెప్పండి. థ్యాంక్ యూ మాధురి. తిరుమలలో తిరుమలలో ఈ నివర్ తుఫాన్ అనేది బీభత్సం సృష్టించుకోవాలి. ఓవైపు ఘాట్ రోడ్డు, అలాగే మరోవైపు స్థానికులు నివసిస్తున్న అతిథి గృహాల వద్ద గానీ, అలాగే అతిథి గృహాలకి చేరుకోవడానికి భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తిరుమలలో మనకి స్పష్టంగా కనపడుతుంది. అలాగే నిన్నటి నుంచి ఎడతెరపు లేక కురుస్తున్న వర్షానికి గోగర్భం డ్యామ్ కూడా పూర్తిగా నిండి వాటిని గేట్లు ఎత్తేయడం జరిగింది. ఆ గేట్ల ద్వారా కూడా ఇన్ఫ్లో కన్నా అవుట్ఫ్లో వాటర్ ఎక్కువ వదులుతున్నట్ల పరిస్థితి మనకి తిరుమలలో కనపడుతుంది. అయితే తిరుమలలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ లో కూడా ప్రయాణం అనేది అప్రమత్తంగా ఉండాలని కూడా విజిలెన్స్ అధికారులు, టీడి అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి నిన్న రాత్రి ఏదైతే రెండవ ఘాట్ రోడ్ ఉందో ఆ రెండవ ఘాట్ రోడ్ లోని 14 కిలోమీటర్ వద్ద ఒక పెద్ద బండరాయి జారి ఒక బొలెరో వాహనం పైన పడింది. ఈ బొలెరో వాహనంలో ఉన్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం దీనివల్ల తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ పెద్ద బండరాయి పడ్డం, ఆ పెద్ద బండరాయిలో ఉన్న వాహనం పైన పడ్డం వాహనంలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో ఇది పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ వాహనం పైన ఉన్న బండరాయిని తీసి పక్కన వేసి జేసీబీ సహాయంతో తర్వాత క్షతగాత్రులను తిరుపతిలోని రియాసులు కూడా తరలించడం జరిగింది. అలాగే లోటస్సు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే తిరుమలలో కనబడుతుంది. బాలాజీ నగర్ ఏదైతే స్థానికులు నివాసం ఉంటున్నారో ఆ బాలాజీ నగర్ లో కూడా పూర్తిగా ఈదురుగాలతో కూడిన వర్షం పడడంతో చెట్లు కొమ్మలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో కరెంటు తీగలు కూడా కొన్ని చోట్ల తెగిపోవడంతో విద్యుత్ను కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా నిలిపేసిన పరిస్థితి అయితే తిరుమలలో కనబడుతుంది. అలాగే పూర్తిగా ఎక్కడ చూసినా జలమయంగానే కనబడుతుంది. ఇటు ఆలయ మాదవ వీధులు కావచ్చు, అలాగే ఘాట్ రోడ్ లో కావచ్చు, ఇతర ప్రాంతాలు ఏవైతే లోటస్సు ప్రాంతాలు ఉంటాయో అక్కడన్నా కూడా పూర్తిగా జలమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇవాళ ఉదయం తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో, అదే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ రోడ్ లో కూడా మరోమారు ఈ కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. ఈ విరిగిపడినప్పుడు దాదాపుగా 2 కిలోమీటర్ల మేర వాహనం నిలిచిపోయినట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జేజీబీ సహాయంతో కొండ చర్యలను కూడా తీస్తున్న పరిస్థితి ఘాట్ రోడ్ లో కనపడుతుంది. ఇదే విధంగా వర్షం గత ఇంకా 2 రోజులు కురిస్తే ఇంకా దీని ప్రభావం ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. ఎక్కువ చెట్లు కూడా విరిగి రోడ్డు పైన పడే పరిస్థితి కూడా ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇటువైపు తిరుపతిలో కూడా భారీ వర్షం కురుస్తుంది. లోటత్తు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనపడుతుంది. ఎవరు కానీ స్థానికులు బయట వచ్చే పరిస్థితి అయితే కనపడడం లేదు. మోస్తారుగా వర్షం నుంచి భారీ వర్షం, నిజానికి వర్షం అనేది మోస్తరుగా స్టార్ట్ అయినప్పటికీ రాను ఈ వర్షం భారీ స్థాయికి చేరుకుంది. అయితే భారీ స్థాయికి చేరుకోవడంతో బయట కొన్ని
లోటస్ ప్రాంతంలో అయితే కొన్ని పూర్తిగా జలదిగ్బంధం అయిన పరిస్థితి కూడా తిరుపతిలో కనపడుతున్న పరిస్థితి. అంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పూర్తి స్థాయిలో కురుస్తున్న పరిస్థితి. అయితే కరువు ప్రాంతాల్లో ఇది వరమైనప్పటికీ ఏవైతే నగర ప్రాంతాల్లో అయితే ఇవి పెద్ద శాపంగా మారినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడ కానీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఒక నిర్మాణం లేకపోవడం, ఆ వాటర్ ఆ నీళ్లు అనేది రోడ్లపైకి రావడం, వాహనాలు తోలుకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారడం, అలాగే ఇప్పుడు విద్యుత్ తీగలు జారి పడతాయో అక్కడ వెళ్తే ఎలాంటి ప్రమాదం ఫేస్ చేయాల్సి వస్తుందో అని కూడా స్థానికులు భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది మాదిరి. అయితే హేమంత్, తిరుమలలో కావచ్చు అలాగే తిరుపతిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా కురుస్తున్న భారీ వర్షానికి ఎటువంటి నష్టం జరిగిందని అనుకోవచ్చు? అయితే ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్ లో అయితే ఇప్పటికి కొండ చర్యలన్నీ విరిగిపడడం జరిగింది. అలాగే తిరుపతులు తిరుమలలో స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్ లో అయితే ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ పక్కన పిట్టగోడ ఉంటుంది. ఆ పిట్టగోడ పక్కన కొన్ని వాహనాలు అంటే డూలర్స్ నిలుపుదల చేసి పెట్టారు నైట్. అయితే ఈ పిట్టగోడ ఒకసారి కూలడంతో మూడు ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసం అవడం జరిగింది. ఇదే విధంగా పలు చోట్ల తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆస్తి నష్టం జరిగినట్టు కూడా అధికారులు గుర్తిస్తున్నారు. అయితే ఈ లోటసు ప్రాంతాల్లో ఏమైతే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది. ఆ వాటర్ ఫ్లో వల్ల అక్కడికి చేరుకోలేని పరిస్థితి కూడా ఉంది. ఇంట్లో నుంచి ఎవరు బయట రాని పరిస్థితి కూడా ఉంది. అయితే హైదరాబాద్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ స్వల్పంగా అయితే వాహనాలు అలాగే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఈ వరదకి ఉందని చెప్పుకోవాలి మాదిరి. అయితే తిరుమలలో తిరుపతిలో ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టింది హేమంత్? అయితే నిన్ననే చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఒక ప్రకటన విడుదల చేశారు. లోటస్సు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు బయటికి వచ్చి సాహసం చేయకండి, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే అంటే మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇతర ఎమర్జెన్సీ సమయాల్లోనే బయటికి రావాలి. అప్పుడు కూడా ఏదైనా సహాయం కోరితే పోలీసు వారు లేదా ఇతర శాఖ అధికారులను కోరితే వారు వచ్చి మీకు హెల్ప్ చేస్తారని కూడా తెలపడం జరిగింది. అయితే తిరుపతిలో ఏంటంటే ఇప్పుడు గరుడా వారధి అనే ఒక వారధి నిర్మిస్తున్నారు. ఆ వారధి ఆ బ్రిడ్జ్ ద్వారా పూర్తిగా ఆమంతా కూడా జలమయమైన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి నీలామాల్ సర్చ్ ఏదైతే తిరుమల తిరుపతి మధ్య ఒక మెయిన్ సెంటర్ గా ఉంటుందో ఆ నీలామాల్ సర్చిల వద్ద కూడా పూర్తిగా నాలుగు అడుగుల ఎత్తుకు నీరు చేరుకున్న పరిస్థితి. ఇది కూడా ఈ ఫ్లో కూడా పూర్తిగా మనిషిని తోసుకువెళ్ళేంత ఫోర్స్ గా రావడంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ అనేది స్తంభించింది. ఇతర మార్గాల నుంచి వెళ్ళడానికి కూడా సాహసం చేయడం లేదు. అంటే ఈ తుఫాన్ ప్రభావం అనేది పూర్తిగా తిరుపతి తిరుమల పైన పడిందనే చెప్పుకోవాలి మాదిరి. థ్యాంక్ యూ హేమంత్. నివర్ తుఫాన్ నేపథ్యంలో ఒంగోలు మీదుగా చెన్నై నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుండి తాంబూరం, మధురై, బికనీర్ రైళ్లను ఈ నెల 26న, బికనీర్ నుండి మధురై రైళ్లను ఈ నెల 29న రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే చెన్నై, తిరుపతి రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో పలు రైళ్లను దారి మళ్లింపు చేయడంతో పాటు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని, ఇతర రైళ్ల సమాచారాన్ని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ల వద్ద తెలుసుకోవచ్చని వారు సూచించారు.